ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఒక ప్రత్యేకమైన టాపిక్ అనేది ఈ వీడియోలో మనం డిస్కస్ చేస్తున్నాం. సో చాలామంది ప్రేక్షకులు ఏంటంటే మన హరివాసు వీడియోస్ చూసి కొంతమంది వాళ్ళ యొక్క ఇంటికి సంబంధించిన ప్లానింగ్స్ అనేవి సొంతంగా చేసేసుకొని ఇండ్లు కట్టేస్తున్నారు. రైట్, ఓకే, ప్రాబ్లం లేదు. అయితే కొన్ని రహస్యాలు చెప్పడానికి గల కారణాలేంటి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్రతి ఒక్కరూ మరి ఇట్లానే ఇంప్లిమెంట్ చేయాలా అనే విషయాలు కూడా మనం తెలుసుకుందాం. సో నేను గత వీడియోస్లో నేను ఒక విషయం ఏం చెప్పానంటే, బ్రహ్మసూత్రం యొక్క ప్రాధాన్యత ఏముంది, సోమసూత్రం యొక్క ప్రాధాన్యత ఏముంది, యోని సూత్రం యొక్క ప్రాధాన్యత ఏముంది, బ్రహ్మస్థానం యొక్క ప్రాధాన్యత ఏముంది అనే విషయాల గురించి చెప్పాను. అయితే ఇవి ఎవరి కోసం చెప్పాను అనేది కూడా నేను ఇప్పుడు ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. సో ఇక్కడ చూడండి, ఇప్పుడు ప్రజెంట్ చాలామంది వీడియోస్ చూసి చాలా సింపుల్గా ఏం చేస్తున్నారంటే, కేవలం బ్రహ్మసూత్రం, సోమసూత్రం, బ్రహ్మస్థానం, యోని సూత్రం ఇవి చాలా అనేది నా యొక్క ప్రశ్న. అయితే గతంలో చాలామంది ఒక రిక్వెస్ట్ ఏం పెట్టారంటే, సార్ మేము పేదవాళ్ళము, సార్ మేము మధ్యతరగతి వాళ్ళము, సార్ మేము అంత బడ్జెట్ పెట్టుకొని ప్లానింగ్ తీసుకునేంత పరిస్థితి లేదు, సో మేము చిన్న ఇల్లు కడుతున్నాము, ఒక రూమ్ కడుతున్నాము, ఒక టూ రూమ్సే వేసుకుంటున్నాము, ఒక రేకుల ఇల్లు కట్టుకుంటున్నాము. అయితే ఈ విధమైనటువంటి పేద ప్రజల కోసం ఎవరైతే డబ్బులు పే చేసి మేము ప్లానింగ్ తీసుకోలేము అనే పరిస్థితి ఉన్నవారు, వాళ్ళు ఒక క్వశ్చన్ ఏమేశారంటే, సార్ ఇట్లాంటి వాళ్ళ కోసం మరి మీ హరివాస్తు ఏం చేస్తుంది, సో ఇట్లాంటి వాళ్ళ కోసం కొన్ని రహస్యాలు మా అందరి కోసం మీరు యూట్యూబ్లో షేర్ చేస్తే అది ఎంతోమంది పేద ప్రజలకు ఉపయోగపడుతుంది, సో మాకు మేము సెల్ఫ్గా అవి మేము చేసుకుంటే మాకు బాగుంటుంది అనేది వాళ్ళ యొక్క కాన్సెప్ట్. సరే, నాకు ఆలోచన ఏమొచ్చిందంటే, ఎట్లయినా పెద్ద ఇండ్లు కట్టేవాళ్ళు 100% మనల్ని సంప్రదించి ఖచ్చితంగా ప్లాన్ తీసుకుంటారు, వాళ్ళు ప్రొసీడ్ అవుతారు. సో 100% రిజల్ట్ కోసం వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తారు అనే ఒక ఉద్దేశంతో నేను పట్టించుకోలేదు కొన్ని విషయాలు, అంటే పెద్ద పెద్ద వాళ్ళ గురించి పట్టించుకోలేదు. కానీ ఈ బ్రహ్మసూత్రం వీడియో, సోమసూత్రం వీడియో, బ్రహ్మస్థానము, ఈ యోని సూత్రం ఇవన్నీ యూట్యూబ్లో పెట్టేసిన తర్వాత ఏం జరుగుతుంది అంటే, పేద ప్రజలు అటు ఉంచేసేసి మీరు 50 లక్షలు, 1 కోటి రూపాయలు, 2 కోట్లు, 4 కోట్లు అంటే ఎంత పెద్ద బడ్జెట్ ఉన్న వాళ్ళు కూడా కేవలం ఇవి మేము ఇంప్లిమెంట్ చేసేసి ముందుకెళ్తున్నాం అని చెప్పేస్తున్నారు. కేవలం బ్రహ్మసూత్రం, సోమసూత్రం పెట్టేసి అయిపోయిందా, అంతేనా వాస్తు అంటే? వాస్తు అంటే ఫస్ట్ అసలు మీ ఇంట్లో వాళ్ళు ఎంతమంది, ఆ పర్సన్స్ యొక్క నామ నక్షత్రాలు ఏంటి, జన్మ నక్షత్రాలు ఏంటి, ఆ జన్మ నక్షత్రాలకు మ్యాచ్ అయిన ఆ ఇంటి గణితం యొక్క నక్షత్రం ఏంటి, మీరు ఏ నక్షత్రం తీసుకుంటే ఏ విధమైనటువంటి ఫలితం మీకు వస్తుంది, ఏ వాస్తు పురుష మండలి మీరు వాడాలి. ప్రస్తుతం వాస్తు పురుష మండలి అంటే ఎవరికీ తెలియదు. 1 నుంచి 32 వరకు వాస్తు పురుష మండలిలు ఉంటాయి. 1 ఇంటూ 1, 2 ఇంటూ 2, 3 ఇంటూ 3, 9 ఇంటూ 9 ఏకశితి వాస్తు పురుష మండలి అంటాం, మాండుక వాస్తు పురుష మండలి అంటాం. సో ఇట్లా 1 to 32 వరకు మనకు ఉంటుంది. అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క దానికి మనం ఉపయోగించుకోవడం అనేది జరుగుతుంది. సో మ్యాక్సిమం ప్రజెంట్ అసలు వాస్తు పురుష మండలి అంటేనే మీకు ఐడియా లేదు. అసలు వాస్తు పురుష మండలి ఎందుకు ఉపయోగిస్తారో కూడా ఎవరికీ తెలియదు. మర్మస్థానాలు, మహామర్మాలు, షడ్ మర్మాలు ఇవన్నీ ఎవరికైనా ఐడియా ఉన్నాయా? ఎవరికీ ఐడియా లేవు. ఒరిజినల్ శాస్త్రాలలోని రహస్యాలు ఒక్కొక్కటిగా నేను మార్కెట్లో, అంటే యూట్యూబ్ ద్వారా ప్రజలందరికీ నేను పంచుతూ ఉన్నాను. ఇక్కడ ఒక విషయం మీరేం అబ్జర్వేషన్ చేయండి అంటే, ఈ పంచడం ఎందుకోసము అంటే, ఎవరైతే పేద ప్రజలు ఉన్నారో
ఆ పేద ప్రజలు డబ్బులు కట్టలేని పరిస్థితులు ఉంటే కనుక అట్లీస్ట్ వాళ్ళు ఈ సూత్రాలు ఇంప్లిమెంట్ చేస్తే వాళ్లకు రిజల్ట్ వస్తుంది అని ఒక ఆశ. మన హరివాస్తు తరఫున ఎవరైనా ఈ వీడియోస్ చూసి వాళ్లకు ఇవి ఇంప్లిమెంట్ చేస్తే వాళ్ళ ప్లాన్లో వాళ్ళకు కొంతవరకు ఉన్న ప్లాన్ కంటే 100% ఇది బెటర్గా ఉంటుంది. అయితే ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే, చిన్న బడ్జెట్ వాళ్ళు ఇట్లానే వెళ్ళిపోతున్నారు, పెద్ద పెద్ద బడ్జెట్ వాళ్ళు ఇట్లానే వెళ్ళిపోతున్నారు. మరి ఒరిజినల్ రూల్స్ని ఇప్పుడు పెద్ద బడ్జెట్ వాళ్ళు, చాలా సింపుల్గా నేను ఒక మాట చెప్తున్నాను, ఇప్పుడు 1-2 కోట్లు పెట్టిన వాళ్ళు కూడా నాకు జస్ట్ ప్లాన్ కరెక్షన్ కోసం పెడుతున్నారు. సరే, ఈ రూల్స్ ఎక్కడ చూసారంటే హరివాస్తు, రైట్, ఓకే. మరి వాస్తు పురుష మండలి, దాని తర్వాత ఈ ఆయాది గణితం, ఇవన్నీ మాకు వద్దండి, మాకు బేసిక్ రూల్ చాలు. అసలు ఒరిజినల్, అసలు వాస్తు అనే పదంలో మొట్టమొదటిగా మీరు ఏం తీసుకోవాలంటే ఆయాది. ఆయాది అంటే మీ ఇంటి యొక్క, ఇంటి లోపల ఉండే వాళ్ళందరి యొక్క నక్షత్రం తీసుకొని ఆ నక్షత్రాలకు అనుకూలమైన ఒక మెజర్మెంట్ అంటే పొడవు వెడల్పుని తీసుకోవడమే ఫస్ట్ వాస్తు అని అనబడుతుంది. ఎందుకంటే అసలు మీకు ఏ మెజర్మెంట్ సూటబుల్, మీకు మీ యొక్క మానసిక పరిస్థితిని బట్టి, మీ యొక్క ఆరోగ్య పరిస్థితిని బట్టి మీకు ఒక సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యకు ఏ మెడిసిన్ ఇవ్వాలి, ఎంత డోస్ ఇవ్వాలి. మనకు 200 mg, 400 mg, 600 mg అని చెప్పుకుంటాం, 650 mg, 1000 mg, 5 mg, 10 mg, 50 mg, 100 mg చెప్పుకుంటాం. ఇది మెడికల్ భాషలో. ఒక ఇంటికి సంబంధించి ఎంత మెజర్మెంట్ అయితే మీకు సూటబుల్ అవుతుంది అనేది మీకు తెలుసా? మరి చిన్న బడ్జెట్ వాళ్ళు, వాళ్ళు ఖర్చు పెట్టలేని పరిస్థితులు ఉంటే చాలామంది ఏం చేస్తున్నారంటే సింపుల్ ఈ రూల్స్ అన్ని ఇంప్లిమెంట్ చేసి మాకు మేము కట్టేసుకుంటున్నాం సార్ అని చెప్పి ఫోటోలు పెడుతున్నారు. కొంతమంది ప్లాన్ కరెక్షన్ తీసుకుంటున్నారు. సో ఉన్న దాంట్లో ఇంకేమన్నా బెటర్గా మనం చేయగలుగుతామో చేసిస్తున్నాం. కానీ ఇక్కడ ఒకటే ఒక పాయింట్ ఏంటంటే, మీరు ఏ వాస్తు పురుష మండలి ప్రకారం వాల్స్ క్రియేట్ చేసుకుంటున్నారు, ఏ వాస్తు పురుష మండలి ప్రకారము మర్మస్థానాలు ఇవన్నీ సెక్యూర్ చేస్తున్నారా? అసలు అసలు సెక్యూరింగ్ ఉందా? బ్రహ్మస్థానం సెక్యూరింగ్ ఉందా? బ్రహ్మసూత్రం, సోమసూత్రం సెక్యూరింగ్ ఉందా? జస్ట్ ఆ మిడిల్లో ఓపెన్ అట్లా ఖాళీ పెట్టేసేసి మిగతా మొత్తం ప్యాకప్ చేసేస్తున్నారు. ఒక డోర్ సరైన ప్లేస్లో ఎట్లా పెట్టాలో తెలుసా? ఏ ఫేసింగ్లో ఎటు డోర్ పెట్టాలో తెలుసా? అసలు మెట్లు ఎట్లా ఎస్టాబ్లిష్మెంట్ చేయాలి తెలుసా? ఒక డోర్కి గేట్కి ఏ విధమైనటువంటి నియమాలు ఉంటాయి? ఇవన్నీ మీరు మొత్తం యూట్యూబ్లో చూసారన్నా ఛానల్స్? చూడలేదు. కేవలం అవసరమైన కొన్ని వీడియోస్ చూసుకొని వాటి ప్రకారం ముందుకెళ్ళిపోతున్నారు. ఇట్లా కాదండి. ఎవరైతే 100% మీరు బడ్జెట్ పెట్టేవాళ్ళు ఉన్నారో, మీరు మీ లోకల్లో కానీ, స్థిపతులను కానీ, ఇంకెక్కడైనా బెటర్ ఆప్షన్ పర్సన్స్ ఉంటే ఒరిజినల్ వాస్తు రూల్స్ని ఎవరైతే మీకు ఇంప్లిమెంట్ చేస్తారో అటువంటి వ్యక్తిని మీరు సంప్రదించి 100% శాస్త్ర నియమాల ప్రకారం ఇంటి ప్లానింగ్ తీసుకోండి. నేను ఒక్కటి చెప్తున్నాను, మీరు ఇప్పుడు 1 కోటి రూపాయలు పెడతారా, 2 కోట్లు పెడతారా? సింపుల్గా ఇప్పుడు మార్కెట్ ఎట్లయిపోయిందంటే లక్షల్లో లేదు, కోట్లల్లోనే ఉంది. సో ఇక్కడ ఏం జరుగుతుంది అంటే, చాలామంది ఈ 10-20 వేలు 30 వేలు మనం ఎందుకు ఇవ్వాలి ప్లాన్కి? మనకు మనమే చేసుకోవచ్చు. ఒక ఇంజనీర్ చెప్తే 2 వేలలో ప్లాన్ ఇచ్చేస్తాడు. అది ఎవరికి ఇస్తున్నాడు? ఆ మెజర్మెంట్ ఎవరికి సూటబుల్ అవుతుంది? ఏమో, ఇవే ప్రశ్నలండి. సో చాలామంది చాలా సింపుల్గా ఈ విధమైనటువంటి కేవలం సింపుల్ రూల్స్ని ఫాలో అవ్వడం, కేవలం ఎవరైతే బడ్జెట్ పెట్టలేని పరిస్థితి ఉన్నారో అది వాళ్ళ కోసం, ఎవరైతే బడ్జెట్ పెట్టి మేము ముందుకెళ్దాము అని అనుకున్నారో మీరు ఖచ్చితంగా శాస్త్ర నియమాలను ఇంప్లిమెంట్ చేస్తూ మీరు ముందుకెళ్ళండి. 100% రిజల్ట్ రావాలన్నప్పుడు ఎన్నో కండిషన్స్ ఉంటాయి. అందులో మేము ఇంప్లిమెంట్ చేసేవి కొన్ని ప్రధానమైన నియమాలు, ఈ వాల్స్కి సంబంధించి, ఇంటి నిర్మాణానికి సంబంధించి, వాస్తు పురుష మండలికి సంబంధించి, మర్మస్థానాలు ఇవన్నీ సెక్యూర్ చేస్తూ మేము ముందుకెళ్తాం. సో ఈ విధమైనటువంటి క్యాలిక్యులేషన్స్ 100% మనం పాటించినప్పుడు ఖచ్చితమైన రిజల్ట్ అనేది ఉంటుంది. దాని తర్వాత ఈ వాస్తు పురుష మండలి స్టెల్లార్ సిస్టమ్ అని ఇంకొక మాట కూడా చెప్తారు. స్టెల్లార్ సిస్టమ్ ప్రకారమైన, వాస్తు పురుష మండలి ప్రకారమైన మనం ఇంటి నిర్మాణం చేస్తే 100% అది మనకు రిజల్ట్ అనేది ఇస్తుంది. సో
ఈరోజు నేను చెప్పిన కాన్సెప్ట్ ఒకటే, ఎవరైతే మేము డబ్బులు పెట్టలేని పరిస్థితి ఉన్నాం అది వీళ్ళు ఇంప్లిమెంట్ చేస్తే 100% రిజల్ట్ వస్తుంది. ఇంకా పెద్ద పెద్ద వాళ్ళు మేము కూడా పెట్టలేమండి అంటారా, ఇవే ఇంప్లిమెంట్ చేయండి, మీరు ఎక్కడ పోయి బాగుండాలనేది నా కోరిక. 100% శాస్త్ర నియమాలను ఇంప్లిమెంట్ చేస్తే రిజల్ట్ ఇంకా ఎక్కువగా బాగుంటుంది. మీరందరూ ఆనందంగా ఉండాలని కోరుతూ మీ కాటిగర్ హరి. థ్యాంక్ యూ అండి.